యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరంతా బాగున్నారనే నేను విశ్వసిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన కృప చేత చక్కని ఆరోగ్యముతో ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు మనలందరినీ కూడా ఆయన సురక్షితమైన రెక్కల నీడలో దేవుడు మనలను మన కుటుంబాలను దీవించాడని నేను నమ్ముతూ ఉన్నాను మీ అందరికీ మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రభు నాకు చూపిన ఈ మంచి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ సమయమందు శివను స్వరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవించనై ఉంటున్నాడు ఈ సమయం మందు మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈనాటి ధ్యానంలోనికి మనం వెళ్దాం నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా మీరు ఎక్కడున్నా సరే దయచేసి ప్రార్థనలో ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాను సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగిన ప్రభానికి మహిమ కలుగును గాక ఘనతయు మహిమయు మహాప్రభావములను మీకు మేము ఆరోపించుకొనొచ్చు ఉన్నాం పరిశుద్ధుడు 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 అని ప్రతినిత్యము గాన ప్రతి గానములతో ప్రతినిత్యము ప్రభ వేలాది దూతల చేత పొగడబడుచున్న తండ్రి నీకు వందనాలు మరి ఈ విధంగా ఈ సమయం అందు జీవము కలిగినటువంటి దేవుని మాటలు వినడానికి నీ పరిశుద్ధ సన్నిధికి మేమందరము ఈ రీతిగా ప్రభా యొక్క గాస్పల్ టీవీ ద్వారా తండ్రి నివిచ్చిన ఇచ్చిన మంచి అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే తండ్రి నీ వాక్కులో సెలభిచ్చినావు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని తెలియజేశావు ఆ విధంగా ప్రభా ఈ యొక్క చక్కని అవకాశం ద్వారా తనని మాటలు మరొకసారి ఇదిగో తన్ని టీవీలో వినడానికి మీరు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా ఇంతవరకు గత గడిచిన దినములలో అనేకమైన సంగతులు అనేకమైన వర్తమానముల ద్వారా ఎంతోమంది బలపరచబడ్డారు వారిని బట్టి నీకు వందనాలు ప్రభ ఈరోజు కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ అద్భుతమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధిలో వారు దీవించబడదురుగాక వినగల చెవులను గ్రహింపగల హృదయాలను ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ప్రభు పేరిట మీ అందరికీ కూడా ఈ విధంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆధ్యాత్మికమైనటువంటి సియోను స్వరం అనే ఈ కార్యక్రమాన్ని మా సీను సహవాసం నిజామాబాదు సంఘస్థులు బలపరుస్తూ మీ ముందుకు ఈ రీతిగా రావడానికి ముందుగా మా యొక్క సంఘ బిడ్డలను బట్టి నేను వారికి ఎంతో రుణస్తుడను వారికి కృతజ్ఞతలు వారికి వందనాలు నా నిండు హృదయపూర్వక వందనాలు మా సంఘ బిడ్డలకు తెలియజేయను అదేవిధంగా మరి ఈ మాటలు వింటున్నటువంటి మీలో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని యొక్క మాటలు మనము వినబోతున్నాం చింతించకుడి అనేటువంటి ఈ టాపిక్ ద్వారా దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగం పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడు వరకు కూడా నేను ఈ మాటలు చదువుతాను దయచేసి నాతో పాటు ఈ మాటలు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గుర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఉండును ప్రిలరా చదవబడినటువంటి లేఖన భాగం పిలిపిలకు రాసిన ఈ పత్రికను అపస్తులుడైనటువంటి పౌలు గారు పిలిపిలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఎల్లప్పుడును ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఈ లోకంలో ఎవరెవరో ఆనందించే వాళ్ళు వాళ్ళున్నారు అనేకులున్నారు ఆనందించే వాళ్ళు కానీ పౌలు గారు చెప్తున్న మాట ప్రభువును బట్టి ఆనందించుడి అంటున్నాడు లోకంలో కొంతమంది వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళకున్న తెలివితేటలను బట్టి వాళ్ళకున్న స్థితిగతులను బట్టి అనేకులు వాళ్ళకున్నటువంటి అంతస్తులను బట్టి వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారని అందాన్ని బట్టి బలాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారండి అది ఉండకూడదని నేను చెప్పట్లేదు కానీ ఎవరిని బట్టి ఆనందించాలో ఎవరి అందు ఆనందించాలో ఈ మాటలు మనకు తెలియజేయ ఉన్నాడు కీర్తనల గ్రంథములో ముప్పై ఏడవ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు యహోవాను బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛలను తీర్చును అంటున్నాడు ఈరోజు దేన్ని బట్టి ఆనందిస్తున్నారు పౌలు గారు చెప్తున్నాడు ప్రభు నందు ఆనందించుడి ఎల్లప్పుడును ఎల్లప్పుడు అనే మాట ఏమండి అందరం చెప్తాం ఎప్పుడు ఆనందించాలి అంటాం కానీ అన్ని సమయాల్లో మనము ఎల్లప్పుడూ అనగా ఆ మాటలో చాలా అంతరార్థముంది ఎల్లప్పుడూ అంటే అన్ని సమయములలో ప్రతి సమయములో క్లిష్ట పరిస్థితుల్లో కొన్నిసార్లు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయండి అప్పుడు అలా సంతోషిస్తామండి ప్రభువులో కానీ వాక్యం చెప్తుంది ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు అదే పిలిపి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించుకున్నట్లయితే మెట్టుకున్న సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము ఆనందించడం అనేటువంటిది క్షేమమంట మంచిదంట సామెతల్లో రాయబడి ఉంది సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్యదాయకమంట ఆరోగ్యాన్ని ఇస్తుందంట ఏమండి మన మనస్సు మన హృదయము మనము ఎప్పుడు ప్రభువులో ఆనందించడము నేర్చుకోవాలి కొంతమందికి ఎన్ని పరిస్థితులు బాగున్నా కూడా వాళ్ళు ఆనందించడము ఎప్పుడు చూసినా వాళ్ళ ముఖంలో ఆనందమే కనబడదు కొంతమంది కొంతమంది మనుషులు ఎన్ని బాధలున్నా కూడా ఏ బాధ లేనట్టుగా వారు చక్కగా ఆనందంగా కనబడతారు ఎవరికి చెప్పుకోరండి ప్రభువుని బట్టి మాత్రమే వారు ఆనందిస్తారు ఎందుకు ప్రభువులు ఆనందించాలి ప్రభు అందరికంటే గొప్పవాడు పరిస్థితుల కంటే గొప్పవాడు అన్నిటికంటే గొప్పవాడు ప్రభువు కాబట్టి ఆ ప్రభు ఉన్నాడు అందుకని ప్రభువును బట్టి మనం ఆనందించడం నేర్చుకోవాలి పౌలు గారు చెప్తున్న మాట ఆ సంఘానికి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మనం చాలా మందిని అడుగుతుంటాం మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటంటే బాగున్నారా అని అడుగుతాం వాళ్ళు మా వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటంటే బాగానే ఉన్నాము అంటారు కానీ తర్వాత చెప్తారు ఇంకా ఏం బాగున్నాము మాకు ఇలాంటి బాధలు ఉన్నాయి అంటారు ఒకసారి ఒక ఐగారు చెప్తా ఉన్నారు ఆ చిన్న పిల్లోడు ఆయనకు అంట ఏనా అబ్బాయి బాగున్నావని అడిగితే అతను అన్నాడంట బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేవయ్యా అన్నాడంట హాయిగారికి ఆశ్చర్యం వేసి నీకేం బాధలు రానంటే ఆయన చెప్పి ఎవరికి ఉండే బదలాలకుంటా గారు అని చెప్పి చెప్తా ఉన్నాడంట చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు నందు ఆనందించుడి నువ్వు దేని అందు ఆనందిస్తున్నావండి లోకంలో ఆనందించడానికి నీకు ఏమండి అనేకం కారణాలు ఉండి ఉండవచ్చు కానీ అవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు నువ్వు ప్రభువులో గనక ఆనందించడం గనక నేర్చుకున్నట్లయితే దేవుళ్ళు నువ్వు ఆనందిస్తే నీకు అది గొప్ప దీవెన దేవుడు నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు రెండవ మాట ఉన్నాడు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేవుడు మనకు అతి సమీపముగా ఉన్నాడండి దేవుడు ఎక్కడున్నాడంటే మనకు దగ్గర ఉన్నాడు దేవుణ్ణి వెతికే వారికి ఆయన ఎంతో దూరంగా లేడండి మనకు దగ్గరగా ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనల్లోనే ఉన్నాడు మన యుద్ధనే ఉన్నాడు అంత గొప్ప దేవుడు అండి నువ్వు మనసులో ప్రార్థన చేసినా కూడా దేవుడికి వినబడుతుంది అంత దగ్గర ఉన్నాడు దేవుడు అందుకే ప్రభు సమీపముగా ఉన్నాడు ఎక్కడో దూరంగా లేడు దేవుడు దూరముగా ఎక్కడో ఉండేవాడు కాదండి నీకు దగ్గరగా ఉండేవాడు నీ దగ్గ నీ వద్దనే ఉండేవాడు అందుకే వాక్యం చెప్తుంది ప్రభు సమీపముగా ఉన్నాడు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు ఇంకొక మాట మీరు దేనిని గూర్చి చింతపడకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి మీరు దేనిని గురించి చింతపడకుడి ఈ రోజుల్లో నన్ను చింతలేని మనుషులు ఎవరన్నా ఉన్నారా అని అడిగితే ఎవరు కూడా చెయ్యి ఇంక చెప్పలేరండి మాకు అన్ని రకరకరకాలను చింతలు ఉన్నాయండి దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చింతించి చింతించకు అని ప్రభు మాట్లాడితే తప్పకుండా మనం ఆ పనే చేస్తామండి ఇంకొక చోట ఉన్నది వాక్యం మీలో ఒకడు చిం ఎవడు చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరుడెక్కువ చేసుకునగలడు మతస్సు వార్తలో అరవధ్యంలో వ్రాయబడి ఉంది ఆ మాటలు గనక మనం గమనించుకున్నట్లయితే మతస్సు వార్త ఆరవజ్యం ఇరవై ఐదు వచ్చిన అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఆయనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా మీలో చించి చింతించడం వలన తన ఎత్తు మూరుడు చేసుకొనగలడు చేసుకునగలడు వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అని దేవుడిక్కడ ఈ మూడు సందర్భాల్లో ముప్పై ఒకటో వచనంలోను అదేవిధంగా ముప్పై మూడో వచనంలోను కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు చింతింపకుడి దేనిని గురించి చింతించకుడి ఏమండి చింతపడుట ద్వారా మన ముఖము వికారం అయిపోతుందండి మనము సంతోషంగా కనబడమండి విచారముతో కనబడతామండి కాబట్టి దేవుడు అంటున్నాడు మీరు చింతించకుడి ఈ మాటలు వింటున్నటువంటి మీరు అనుకోవచ్చు మాకున్నటువంటి బాధలు చింతలు ఈ అయ్యగారికి గుంటే తెలుస్తుండే అని అనుకోవచ్చు మీరు ఏమండి ఎవరికి ఉండే చింతలు వాళ్ళకుంటే చింత లేని మనుషులు ఎవరు లేరు అని అందరికీ చింతలు ఉంటాయి కానీ ప్రభు చెప్పే మాట మనం తీసుకోవాలండి చింతించొద్దు అంటున్నాడు మత వార్తలు ఇక్కడ మూడు చోట్ల చెప్తున్నాడు మనుషులు దేని గురించి చింతిస్తారండి భోజనం ఆహారం గురించి వస్త్రాలను గురించి దేహమును గురించి ఎప్పుడు చింత అవ్వండి దేవుడు నిన్ను పోషించబడు అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో ధాన్యమును కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు వాటి కంటే మీరు బహుశ్రేస్తులు కరా నిజమే ఆకాశ పక్షులంట ఒక పూట ఆహారాన్ని తిని మరో పూట కొరకు అవి చింతించవంట వాటికున్న నమ్మకం ఒకటే ఈ ఈ సమయంలో పోషించిన దేవుడు ఈ సమయంలో మనల్ని బ్రతికించిన దేవుడు రేపు కూడా పోషిస్తాడు అందుకే అన్యజనులు వీటన్నిటి గురించి విచారించుదురు రేపటిని గురించి చింతించకుడి అని బైబిల్ చెప్తుంది పరిశుద్ధ పవిత్ర గ్రంథం చెప్తుంది కానీ ఈ రోజుల్లో ఈరోజైతే బ్రతికినాం ఈరోజైతే బాగుంది కానీ రేపటి సంగతి ఎలాగో దేవుడు అంటాడు ఏనాటి కీరుడు ఆనాటికే చాలు రేపటి దినము దాని సంగతులను రేపటి దినం చూసుకుంటుంది కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను బ్రతికించాడు ఈరోజు నీకు క్షేమం ఇచ్చాడు ఈరోజు ప్రభువులను ఆనందించు రేపటి గురించి చింతించకు లోకంలో మనుషులు ఎవరిని అడిగినా కూడా బాధలే చింతలే దేనిని గురించి చింతించకు పిల్లల వివాహాలు అవుతలేవని ఆరోగ్యం బాగోలేదని అప్పుల సమస్యలని ఇంకా రకరకాలైనటువంటి ఉద్యోగం రావటం లేదని అనేక రకాలైనటువంటి చింతలు ఇల్లు కట్టుకోవాలని గొప్పవాన్ని అవ్వాలని ఎంత వర్ధిల్లినా కూడా అనేకులు కొంతమంది ఎప్పుడు చూసినా క్షారంగానే ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు దేనిని గూర్చి దేనిని గూర్చి చింతపడకుడి కానీ ఒకటి చెయ్యాలి ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు ప్రతి విషయానికి ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థనకు దేవుడు జవాబిస్తుండు కనుక ఈ ప్రతి విషయములో కూడా మనము ప్రార్థన చేయాలి దేని గురించి చింతపడకుండా నువ్వు ఒక పని చేయాల విచారించి 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 నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్నావే తప్ప ప్రార్థన చేయట్లేదే ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తుడు ప్రభు తప్పకుండా నీకు జవాబిస్తాడు ప్రతి చిన్న విషయంలో ప్రతి గడ్డు పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితులు ప్రతి విషయంలో మనం ఒకటే చేయాలండి ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుందండి నీ ప్రార్థన దేవుడు చెవులతో వింటాడండి అందుకే ప్రతి విషయములో నువ్వు ప్రార్థన విజ్ఞాపనములు చేయాలి విజ్ఞ విన్నపించుకోవాలి ప్రార్థనలు ఇందులో నాలుగు విషయాలు చెప్తూ ఉన్నాడు ఒకటి ప్రార్థన రెండవది విజ్ఞాపన మూడవది కృతజ్ఞత పూర్వకముగా దేవునికి మన విన్నపములను తెలియజేయాలంట మన ప్రార్థనలో ఇవన్నీ ఉండాలి దేవుడు ఇయ్యబోతున్నందుకు దేవుణ్ణి స్థుతించాలి అడగాలి దేవునికి తెలియజేయాలి దేవుణ్ణి స్తుతించాలి దేవునికి మహిమ చెల్లించాలి కాబట్టి కృతజ్ఞత మన జీవితంలో ప్రార్థన చేస్తున్నటువంటి మన జీవితంలో కృతజ్ఞతలు చెల్లించాలి ఒకటి ప్రార్థన చెయ్యాలి రెండవది విజ్ఞాపనమును చెయ్యాలి మూడవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి నాలుగవది మన విన్నపములన్నీ కూడా ఆయనకు తెలియచేయాలి ఇది చేయము కానీ చింతించమంటే ఒక్క విషయం ఎవరైనా మనకు స్నేహితులు కానీ ఎవరైనా వచ్చి నిన్ను ఒక్క మాట కదిలిస్తే సాలింక నీ కళ్ళెంబడం నీళ్లు కారిపోతూ ఉంటాయి అయ్యో ఇలాంటి బాధలు నిజంగా నీవు కాబట్టి తట్టుకుంటున్నావు కాబట్టి నేనైతేనా అసలు తట్టుకునే వ్యక్తిని కాదు అని నిన్నెవరో వచ్చి మెల్లిగా కదిలించేసరికంటే ఇంకా నీ విచారం ఇంకా ఎక్కువనే అయిపోతుంది ఇంకా నీ కన్నీరు ఎక్కువైపోతుంది నీ బాధ నీ వేదన ఎక్కువైపోతుంది కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు దేని గురించి చింతపడకు ఏమండి ఈరోజు మన కుటుంబము అయ్యో నేను ఎప్పుడు బాగుపడతానో నా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎప్పుడైతాయో నా బిడ్డలకు సంతానం ఎప్పుడవుతుందో నా బిడ్డలకు ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో నేను ఇల్లు ఎప్పుడు కట్టుకుంటానో నేను ప్లాట్ ఎప్పుడు కొంటానో పొలం ఎప్పుడు కొంటానో ఏమండి వీటిని గురించే కదండి నీ చింత దేవునికి తెలుసు నీకేం కావాలో ఏమండి దేవుడు ఎప్పుడు నీకు ఇవ్వాలి అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ ఒక పనిచేయలు మనం మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి అప్పుడు అవన్నీ నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అబద్ధికుడు కాదండి దేవుడు సత్యవంతుడు ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు ఆ గొప్ప దేవుడు ఆయనకు మనమేం ప్రతి విషయములో ప్రార్థన చేయాలి ఏమండి మనం ఏదైనా ఏదొచ్చినా కూడా మన ముందు ఏ పరిస్థితులు వచ్చినా కూడా చేయాల్సినటువంటిది ప్రార్థననే అండి ఒకసారి పేతురు చరసాలలో ఉన్నప్పుడు తంగం చేసింది ఏంటంటే ప్రార్థన చేసింది అత్యాసక్తితో ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ద్వారా చరసాలలో ఉన్నటువంటి పేతురు ఆయన బయటికి నడిపించబడ్డాడు చూడండి ప్రా మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరగాలి అని అంటే ప్రార్థన ఈ రోజుల్లో ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రార్థన చేయడానికి కొంచెం చెంతాను వెనక వెనక ముందు ఆడుతూ ఉంటారు అలా కాదండి ప్రార్థన అంటే ప్రభుత్వం మాట్లాడడం దేవుడు అంటున్నాడు పౌలు గారు అంటున్నాడు పౌలు తన జీవితంలో ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రార్థననే చేస్తూ ఉన్నాడండి అదే పిలిపి పత్రిక మొదటి అధ్యాయంలో కనుక గమనించినట్లయితే మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనటో చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను చూడండి అప్పస్తులుడైనటువంటి పౌలు గారు ఎలా ప్రార్థన చేస్తున్నాడండి నమ్మకంతో ప్రార్థన చేస్తున్నాడు సంతోషముతో ప్రార్థన చేస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ విధంగా మనం ఇక్కడ కూడా ఈ సందర్భంలో మనం దేని గురించి చింతపడకుండా ఎవండి నువ్వు చింతిస్తున్నావా నువ్వు చింతించుట వలన నువ్వు ఎలా అభివృద్ధి పొందగలుగుతావు నువ్వు అనుకుంటున్నావా విచారిస్తే నువ్వు బాధపడి కృంగిపోతే నువ్వు మేలు పొందాలనుకుంటున్నావా ఒకవేళ నువ్వు మేలు పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈరోజే ప్రభువు సెలవిస్తున్నాడు నువ్వు దేని గురించి చింతపడకు గాని ప్రతి విషయంలో ప్రార్థన చేయి అందరం చెప్పే మాట ఇదే ప్రతి ప్రార్థన చేద్దామంటాం అండి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది నీ ఇంటి పరిస్థితులు మారుస్తుంది నీ స్థితిగతులను మారుస్తుందండి కాబట్టి మనం దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన చేద్దాం అప్పుడు మన విన్నపములు మన దేవునికి తెలియ మనుషులకు కాదండి మనుషులకు చాలా విషయాలు చెప్తాం ఎవరికి చెప్పమంటున్నాడు దేవునికి చెప్పమంటున్నాడు మనుషులతోనైతే ఎన్నో విషయాలు చెప్తా ఉంటాయి అవండి మా పరిస్థితులు ఇదండి అదండి అని రకరకాలుగా మనుషులతో మనం ఎన్ని చెప్పుకున్నా కూడా మనుషులు మన మీద ఉన్నటువంటి భారాన్ని మన మీద ఉన్నటువంటి బాధను తొలగించారండి చివరిగా ఐగార్లతో చెప్పుకున్నప్పుడు చెప్పినప్పటికీ కూడా అయ్యగారులు చెప్పే మాట ఏంటండి ప్రార్థన చేద్దామంటారు అదే ప్రార్థన నువ్వు ఈరోజు ప్రారంభించినట్లయితే నువ్వు దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన చేయి అప్పుడు ఏమవుతుంది ఏం జరుగుద్దు అంటే ఇక్కడ ఏడవ వచ్చిన అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుని వద్ద నుండి సమాధానం వస్తుంది మనుషులను అడిగినట్లయితే మనుషుల దగ్గర నుండి సమాధానం రాదు కాబట్టి మన ప్రతి విషయాన్ని ప్రతి అవసరతను దేవునికే తెలియజేయాలి కాబట్టి ఇక్కడ ఈ సమయం అందు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము దేవుడిచ్చే సమాధానము పరిపూర్ణమైనది ఆయన తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు అందుకే ఆ దేవునికి మనము మానక ప్రార్థన చేయాలి దేవుడు ప్రార్థన గురించిన సంగతులు ఎన్నో విషయాలు చెప్పాడు దివారాత్రములను తన గురించి దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారికి తప్పకుండా ఉత్తరం ఇస్తాడంట ఆ విధంగా జీవము కలిగినటువంటి దేవుడు ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మన మన యొక్క ప్రార్థనకు ఆయన జవాబిచ్చేటువంటి దేవుడు కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంలో మనము దేని గురించి చింతపడకుండా దేవుని సమాధానం కొరకై ప్రార్థన చేద్దాం అప్పుడు ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును ప్రతి విషయంలో దేవునికి తెలియజేయాలి దేవునికి అన్నీ తెలుసు అన్నీ తెలుసు అని చెప్పేసి ఏది మాట్లాడకుండా ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటే జవాబు రాదండి ఓ సామెత ఉందండి అడగనిది అమ్మాయినా అన్నం పెట్టదంట కాబట్టి నీకేం కావాలని పరలోకపు తండ్రికి తెలుసు అయినా కూడా నీవు దేవుణ్ణి అడగటము దేవునికి చాలా సంతోషం నా కుమారుడు నన్ను అడిగితే అందుకే కొత్త ఇంకొక చోట మత వార్తలు అంటాడు కదా ఒక కుమారుడు తండ్రిని చేపనడిగితే పామునిచ్చునా రొట్టెని అడిగితే రాయినిచ్చునా మీరు చెడ్డవాడై మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనరిగి ఉందురు అంతకంటే ఎంతో నిశ్చయముగా ఏమండి ఈ లోకపు తండ్రులు చెడ్డవాళ్ళమైనప్పటికీ మన పిల్లలు అడిగింది మనం వాళ్ళకి ఇస్తాం మన పరలోకపు తండ్రి నిశ్చయముగా ఆయనకు దేవునికి మనం తెలియజేసినప్పుడు దేవుడు పరలోకంలో నుండి జవాబుని ఇస్తాడంట కనుక ఈ సమయంలో మనం చింతపడకుండా ప్రతి విషయములో ప్రార్థన చేయాలి ఏమండి ఈ లోకంలో ప్రార్థన చేసినటువంటి వారు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు ఈరోజు విజయవంతమైన జీవితాలు ఏ విధంగా ప్రార్థన ద్వారా రాజ్యాలను జయించినటువంటి వారు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు సాతాను జయించగలిగినటువంటి శక్తి ప్రార్థనకే ఉంది సతాను ఓడిపోవాలి అంటే నువ్వు ప్రార్థన పరుడవై ఉండాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేని గురించి చింతపడకు సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నిజంగా దేవుడు నీతో మాట్లాడినట్లయితే నిజంగా నిత్యంగా నువ్వు ఈరోజు ఈ క్షణం అందే ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు దేవుడు చేయబోయే కార్యాల కొరకు దేవుని స్థుతించు దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఎన్ని మేల్లు మౌనంగా అలానే ఉండిపోకూడదు కానీ దేవుణ్ణి స్థుతించాలి ప్రార్థించాలి కృతజ్ఞతలు చెల్లించాలి దేవుణ్ణి అప్పుడు దేవుడు తన యుద్ధ నుండి జవాబు ఇస్తాడు ఏమండి మనుషులకు ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా మనుషులతో మన బాధలు చెప్పుకుంటాం కానీ ఎవరు కూడా మన బాధలు తొలగించలేరండి మన బరువులు దించలేరండి దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకున్న చిన్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నేను సాత్వికుడను దీని మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకున్న ఇద్ద నేర్చుకునండి ప్రభు చెప్తున్న మాట కాబట్టి ఈ సమయంలో దేవుడు తన ఇద్దకు రమ్మని పిలుస్తున్నాడు సహోదరి నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు వేసవి దగ్గరికి వచ్చి అక్కడే నువ్వు నీ ఇంటిలోనే నువ్వు ఉన్న స్థలంలోనే నీ సంఘంలోనే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు దేని గురించి చింతించకు ప్రార్థన చేయడం ప్రారంభించు దేవుని వద్ద నుండి సమాధానం నిశ్చయముగా దేవుడికిస్తాడు నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు మేలులు ఉపకారములు దేవుడు చేస్తాడు అట్టి కృప అట్టి సమాధానము ప్రభు క్రీస్తు వలన నీకు మెండుగా కలుగునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక నాతో పాటు ప్రార్థనలు భవిస్తావా మహా పరిశుద్ధమైన మా తండ్రి నమ్మదగిన ప్రభానికి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఇదిగో ఈ సమయం అందు తండ్రి అపస్తుడనుడు పౌలు గారు పిలిపి సంఘానికి తెలియజేసినట్టుగా మేము ప్రభువులో మేము ఆనందించాలి ప్రభ దేని గురించి మేము చింతపడకూడదు ప్రతి విషయంలో ప్రార్థించాలని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని విజ్ఞాపనములు చేయాలని విన్నపాలు తెలియజేయాలని దేవునికి తెలియజేయాలని అప్పుడు దేవుని వద్ద నుండి దేవుని సమాధానం మాకు కలుగుతుందని ఈ వాక్యము ద్వారా మేము వింటూ ఉన్నాం కనుక ప్రభ ఈ సమయంలో ఎంతమంది చింతలో ఉంటున్నారు ఎంతమంది ప్రభ వేదనలో బాధలో ఉంటున్నారు ఇప్పుడే ఈ దినమందే వారు చింతించకుందురుగాక వారి చింతల నుండి వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక వారు ప్రతి విషయములో దేవుని సన్నిధిలో వారు ప్రార్థనలు చేదురుగాక విజ్ఞాపనములు చేదురుగాక యాచనలు కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లించుదురుగాక అట్టి కృపచేత నింపి మీరు మహిమ పొందమని ఇలాగున ప్రభ ఈ కార్యక్రమాల్ని చూస్తూ బలపరుస్తున్న ప్రతి బిడ్డను ప్రతి ఇంటిలో ఈ వాక్యం వింటున్న వారందరి మీద ఇప్పుడే నీ మహిమ దిగివచ్చునుగాక నీ అభిషేకం వారి మీద దిగివచ్చునుగాక నజరేడవని ఏసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తన్రే ఆమెన్ ఆమెన్ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలని వాక్యాన్ని వింటూ బలపరుస్తున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక ఈ సియోను స్వరం అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరందరూ మరి దయచేసి స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్ ఉంటుందండి మా సహవాసం కొరకు ప్రార్థిస్తూ ఉండండి మీ మీ యొక్క అవసరతలు మాకు తెలియజేయండి మాకు ప్రార్థన గుంపు మా సంఘంలో ఎప్పుడు వారంలో ఏడు రోజులు ఖచ్చితంగా ప్రార్థన గుంపు మా సంఘంలో ఉంది ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తాం దయచేసి మీ విన్నపాలను మాకు తెలియజేయండి ఇంకా ఈ కార్యక్రమాన్ని బలపరచండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు మరలా మేము ముందుకు వచ్చేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ